खानापूर एमएलए रेखा नायक कांग्रेस पार्टी टिकेट कोसम दरखास्त चेसुकुन्नारु आमे तरपु नायकुलु 25 वेल चोप्पुन डीडी कट्टारु इप्पटिके रेखा नायक भर्त अज्मीरा श्याम नायक कांग्रेस पार्टीलो चेरारु इक रेखा नायक चेरिक कूडा लांछनमे अनि तेलुस्तोंदि। बीआरएस टिकेट इव्वकपोयिना तानु मात्रं बरिलोने उंटानन्नारु खानापूर एमएलए रेखा नायक पार्टी पक्कन पेट्टिनंत मात्रान तानु ओडिपोलेदनि वच्चे एन्निकल्लो गेलिचि चूपिस्तानि धीमा व्यक्तं चेशारामे। खानापूर सिट्टिंग एमएलए अयिन रेखा नायक बीआरएस टिकेट इव्वकपोवडंतो आमे तीव्र निराश चेंदारु। इप्पटिके आमे भर्त कांग्रेस लो चेरारु। నేనైతే పార్టీలోనే ఉంటాను ఇక 50 రోజుల వరకు నేను ఎమ్మెల్యే లాస్ట్ వరకు ఈ పార్టీకి నేను ఎమ్మెల్యేనే దాని తర్వాత నిర్ణయం తీసుకుంటా కానీ పోటిలో మాత్రం ఉంటాను ఏ పార్టీ అనేది నిర్ణయించలేదు నిర్ణయించిన రోజు మీ అందరికీ చెప్పే ప్రెస్ మీట్ పెట్టే పోతాను పోటి చేస్తా ప్రజలు నా తోడు ఉన్నారు ఆ నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా నేను గెలిచే చూపిస్తాను ఈ రోజు पार्टी पक्कन पेट्टिना मात्रंलो नेनु ओडिपोलेदु प्रजलु एप्पुडैते निर्णयं चेयालो आ टाइम लो खच्चितंगा निर्णयं चेसुको तीसुकुंटारु। చూస్తున్నాం రేఖా నాయక్ కంట తడి పెట్టుకున్న దృశ్యాలు కూడా మనకి కనబడుతున్నాయి। మరోవైపు కాంగ్రెస్ పార్టీలో రేఖా నాయక్ చేరడం లాంఛనంగానే తెలుస్తోంది। ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేస్తూ డీడీలు కూడా కట్టినట్టుగా తెలుస్తోంది। ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటికే ఆమె భర్త కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు। మా కరెస్పాండెంట్ ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। రాకేష్ చెప్పండి, చెప్తున్నారు డీడీ కట్టారు ఇప్పటికే ఆయన ఆమె తరపు నాయకులు 25000 చొప్పున అంటున్నారు, ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఎప్పుడు జాయిన్ అవుతున్నారు లాంటి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం దరఖాస్తులు చేసుకోవడం జరిగింది। రేఖా నాయక్ వచ్చి ఖానాపూర్ టికెట్ కోసం, అలాగే ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ టికెట్ కోసం కొద్దిసేపటికితమే దరఖాస్తు ఫామ్ను నింపి డీడీలు కూడా కట్టడం జరిగింది। మరికొద్దిసేపట్లోనే శ్యామ్ నాయక్ గాంధీ భవన్లో అఫీషియల్గా తన భార్య రేఖా నాయక్ అలాగే తాను ఆసిఫాబాద్ టికెట్ కోసం రెండు దరఖాస్తులు కూడా ప్రస్తుతం గాంధీ భవన్లో వేయబోతున్నారు। అలాగే ముఖ్యమైన నాయకులు కూడా ఉండబోతున్నారు, జూపల్లి కృష్ణారావు గాని అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి ఈ యొక్క దరఖాస్తు ఫామ్లు అందించే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు। ఇప్పటివరకు శ్యామ్ నాయక్ అధికారికంగా కాంగ్రెస్లో చేరినప్పటికీ రేఖా నాయక్ మాత్రం కాంగ్రెస్లో చేరికకు సంబంధించిన అంశాన్ని స్పష్టం చేయకపోయినప్పటికీ శ్యామ్ నాయక్ మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నారు సాయంత్రం లోపు గాంధీ భవన్కు రేఖా నాయక్ వచ్చి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది, రేపటి నుంచి ప్రచారం కూడా మొదలు పెడతామంటూ కూడా శ్యామ్ నాయక్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉందని కూడా చెప్పుకోవచ్చు। ఇక ఈకోవాలనే మరికొంతమంది నేతలు చేర్చే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా చెప్పుకోవచ్చు। వీలైనంత తొందరగా బీఆర్ఎస్ అసంతృప్తి నేతలతో చర్చలు జరిపి కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడం అనేది ముందున్న ఎజెండాగా కనిపిస్తూ ఉంది। ఎవరి జిల్లాలో వారికి సంబంధించిన సన్నిహిత నేతలతో చర్చలు జరుపుతూ ఉన్నారు। ఈ నెల 26 కర్గిల్ సభలోపు పూర్తిస్థాయిలో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేరికలు వేగవంతం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్గా కనిపిస్తుంది అనేది కనిపిస్తూ ఉంది। అందులో భాగంగానే రాకేష్ ఒక్క విషయం చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లెక్కకు మించి అభ్యర్థులు చాలా చోట్ల కనిపిస్తున్న పరిస్థితి, ఇప్పుడు బీఆర్ఎస్ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ చేర్చుకుంటూ పోతే కొంత ఇబ్బంది కాదా పార్టీకి? ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గాల్లో నేతల మధ్య సమస్యలు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది। దాదాపుగా 4 రోజుల నుంచి చూస్తే 280 వరకు కూడా దరఖాస్తులు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం చేయడం జరిగింది। ఇంకొక 3 రోజుల సమయం ఉంది కాబట్టి మరొక 210 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది। ఓవరాల్గా 450 నుంచి 500 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది। ఒక్కో కాన్స్టిట్యూన్సీ నుంచి 4 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వీరి మధ్య ఏ విధంగా సాధ్యత కుదురుస్తారు, దీంతోపాటు కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొత్త పాత మధ్య ఏ విధంగా సమన్వయం చేస్తారనే ఒక సస్పెన్స్ కొనసాగుతోంది। దానికోసం పార్లమెంట్లో వారుగా అబ్జర్వర్లు వేసిన నేపథ్యంలో వారే ఈ మీటింగ్లన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తారు, నియోజకవర్గాలుగా నేతల మధ్య సమన్వయం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు। అయితే వీక్గా ఉన్న స్థానాల్లో మాత్రమే మిగతా నేతలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం, పార్టీ స్ట్రాంగ్గా ఉన్న దగ్గర ఎక్కడ కూడా కొత్త నేతలు చేరికకు ఆసక్తి చూపట్లేమంటూ కూడా టీపీసీసీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కొంత వీక్గా ఉందని కాంగ్రెస్ భావిస్తూ ఉంది। అందుకోసమే రేఖల నాయకులు నేతల్ని
इंकने प्रयत्न पीसीसी नेता राकेश इंका एवरेवर लिस्ट मैनंपल्ली कनबड़ती इंका मरको मंदिर कांग्रेस वैपे चूस्त ఎస్ వేముల వీరేశం సంబంధించి ఇప్పటికే దాకా రెండు నెలల నుంచి కూడా చర్చలు జరుగుతా ఉన్నారు అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి కొంత అభ్యంతరం చెప్పడంతో ఆ చేరికకు సంబంధించి వాయిదా పడింది అయితే నిన్న నిత్యలు కూడా చర్చలు వేగవంతం చేయడం జరిగింది ఇన్ఛార్జ్ ఠాక్రే కోమటిరెడ్డితో మాట్లాడుతా ఉన్నారు వేముల వీరేశం లాంటి నేతలు వస్తే నకరేకల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉపయోగపడుతుందంటూ కూడా భావిస్తున్నారు దీంతో పాటు మైనపల్లి హనుమంతరావు నిన్న హరీశ్రావు పైన కామెంట్ చేసిన తర్వాత ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మైనపల్లి మీద పెట్టడం జరిగింది మల్కాజిగిరికి సంబంధించిన ఆ పరిసరాలకు సంబంధించిన మిగతా కాన్స్టెన్సీలో కూడా బలం పెరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో రేపు మైనపల్లి హైదరాబాద్ వచ్చిన తర్వాత కచ్చితంగా కూడా మైనపల్లితో కాంగ్రెస్ నేతలు మాట్లాడే అవకాశం ఉంది దాబ్గా కాంగ్రెస్ లో చేర్పించడానికి చేర్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు దీంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధన్నపేటకు చెందిన ఒక బీజేపీ నేతతో కూడా కాంగ్రెస్ చర్చలు జరుపుతా ఉంది రేపట్లో ఒక క్లారిటీ తీసుకొచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు కూడా సీక్రెట్ మెయింటైన్ చేస్తా ఉన్నారు ఎందుకంటే అధికార పార్టీ అలర్ట్ అయితే వాళ్ళని కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని కోసం అలర్ట్ చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఇప్పటికే శ్యామ్ నాయక్ గాంధీ భవన్ కు చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మనం సంబంధించి చూస్తా ఉన్న నేతలందరూ కూడా ఆదిలాబాద్ సంబంధించిన నేతలందరూ కూడా రావడం జరిగింది శ్యామ్ నాయక్ సంబంధించి ఆ ఫామ్ తీసుకొని గాంధీ భవన్ లో ఆఫీషియల్ గా దరఖాస్తు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది యా రాకేష్ ఒక విషయం చెప్పండి జనరల్లీ బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎవరు కొంత సయోధ్య కుదిర్చే వాతావరణంలోనే ఉంది టికెట్ కేటాయించినప్పటికీ కూడా మీకు అవకాశాలు ఉంటాయని బుజ్జగింపు ధోరణిలోనే వెళ్తోంది చాలా మంది తోటి అలా కూడా రిజెక్ట్ అయిన వాళ్ళని కాంగ్రెస్ తన పార్టీలో చేర్చుకోవాలి అనుకుంటోంది ఇది ఎంతవరకు ఫలిస్తుంది కాంగ్రెస్ స్ట్రాటజీ అనేది ఒక ప్రశ్న ఎస్ ఖచ్చితంగా అది కాంగ్రెస్ లో కొంత భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ రిజెక్ట్ అయిన నేతల్ని ఇక్కడ తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు మైలేజ్ వస్తుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతం పార్టీ సీనియర్లలో జరుగుతూ ఉంది దానికోసమే సునీల్ టీం ఒక సర్వే చేస్తూ ఉంది ఎవరైతే ఆ సర్వే రిపోర్ట్ లో కొంత మెరుగ్గా పనితీరు కనిపిస్తుందో వాళ్ళని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆసక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే వచ్చే నేతలకు సంబంధించి టికెట్ అష్యూరెన్స్ ఇవ్వకుండానే పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే అష్యూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి కొంతమంది నేతలు రావడానికి నిరాకరిస్తున్నప్పటికీ అలా వచ్చే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఎందుకంటే రేపు సునీల్ కనుగోలు టీంకి సంబంధించి రిపోర్ట్ పాజిటివ్గా ఉండాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ కూడా ఆయా అభ్యర్థులకు మద్దతు తెలపాల్సి ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే నేషనల్ లెవెల్లో 5 సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేయాలని ఒక నిబంధన తీసుకురావడం జరిగింది దీంతో పాటు సామాజిక సమీకరణాలు కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అన్ని అంశాల ఆధారంగా క్రోడీకరిస్తేనే టికెట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికైతే దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది కొత్త నేతలు వస్తూ ఉన్నారు కాబట్టి టికెట్ల జారీకి సంబంధించి అయితే కొంత ఇబ్బంది అదే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఓకే రాకేష్ థాంక్యూ